సైనా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి సబ్స్క్రైబ్ థాంక్యూ 2 రూపీస్ రా నీకు ఫోన్ పే 2 రూపీస్ చేసిన యాక్టింగ్ కి బై So what's up guys, it's your boy Prabhas here and welcome back to another vlog. अरे वन मंथ అయిపోయింది టూ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వ్లాగ్స్ లేవు ఏంది అనుకుంటున్నారా నేను చెప్తాను మీకు కొన్ని రీజన్స్ నా ఫోన్ ఖరాబ్ అయింది అండ్ చాలా ప్రాబ్లమ్స్ అట్లా నడుస్తున్నాయని చెప్తే మీరు నమ్మరు కాబట్టి నేను టైం ప్లేసెస్ సో కమింగ్ ఆన్ టు ద పాయింట్ ఈ రోజు మా ఫ్రెండ్ అనిల్ గారిని హాస్టల్లో తిప్పేసి రాబోతున్నాం ఈ రోజు బ్లాగ్ బేసిక్గా వాంది వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు వాళ్ళ లైఫ్లో హాస్టల్కి అంటే ఫ్రెండ్ అని హాస్టల్కి పంపిస్తే కూడా బ్లాగ్ అని మీరు అనుకుంటే ఈ మధ్య జనాలు చాలా సోఫిస్టికేటెడ్ అయిపోయినారు కాబట్టి వాళ్ళ ఫ్రిడ్జ్లు ఏమున్నాయి కబోర్డ్లు ఏమి దాచి పెట్టుకున్నారు అవి కూడా చూపిస్తున్నాను కాబట్టి సో వై నాట్ మనం కూడా మన ఫ్రెండ్ జర్నీని ఒక వ్లాగ్లా ఇంకా షూట్ చేసి పంపిద్దామని సో సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ ఈ వీడియో నేను వరకు చూడండి కింద రెడ్గా సబ్స్క్రైబ్ అయ్యండి సబ్స్క్రైబ్ అయ్యి కొట్టేసి పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి సో లెట్స్ గో సో వెల్కమ్ టు ద మినీ కేరళ మంచి వరండా అంకుల్ హాయ్ చెప్పండి ది స్వీటెస్ట్ శివ అంకుల్ సో నేను ఈ ప్లేస్ని కేరళ ఎందుకంటే అంటే ఇక్కడ ఒక వైబ్ ఉంటుంది ఎందుకంటే మనుషులు ఉన్నారు కాబట్టి ఒక వైబ్ ఉంటుంది ఇక్కడికి ఎప్పుడన్నా వస్తే యూనో గేట్ బయటనే మా టెన్షన్స్ అన్ని మా స్ట్రెస్ అంతా బయటనే వదిలేసి వస్తాం సో ఇప్పుడైతే మేము హేమంత్ గురించి వెయిట్ చేస్తున్నాం హేమంత్ రావాలి హేమంత్ ఓలా క్యాబ్లో వెళ్ళిపోతాం బెచ్చిగా మేము వాళ్ళ లగేజ్ అనిల్ని తీసుకొని నేను వచ్చిన ఇడికి కానీ అనిల్ అన్న ఇంకా బ్రష్ కూడా వెళ్ళినా నా ముందే బ్రష్ చేసేయండి ఇప్పుడు టవాల్ కట్టుకొని స్నానాన్ని కూర్చుండు హియర్ కమ్స్ ద ఒరిజినల్ హేమంత్ ఏమన్నా నేను వ్లాగ్ తీద్దామన్నప్పుడే నీ వెనకాల ఒక ట్రాక్టర్ చాలా డిస్టర్బ్ చేసింది దీని మీద నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు ఎప్పుడు ఇంకా వన్ వర్డ్ ఆన్సర్స్ అండ్ హాస్టల్కి వెళ్తున్నాడు దాని మీద నీ స్పందన గుండె విరిగిపోతుంది అనిల్ లగేజ్ అండ్ హేమంత్ ఇదే మా సీటింగ్ ఏరియా బేసిక్గా వీళ్ళ ఇంట్లో కూర్చుంటాం అండ్ అనిల్ని హాస్టల్కి పంపించే ముందే వినయ విజయరామ సినిమా అంటే చాలా లక్ మనకి లక్ ఫ్యాక్టర్ ఉందని చెప్పుకోవాలి అన్నలు చదువుకుంటారో నేను పని చేసి ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు నేను పని చేస్తా అన్నట్టు అక్కలందరినీ చదివిపించి మా అనిల్ పని చేస్తా అసలు అరే ఏమన్నా సింక్ అసలుకి అరే మైండ్ బ్లోయింగ్ సింక్ ఇది ఇదే 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 ఫ్లోలో వ్లాగ్ కూడా నడుస్తుంటుంది అనిల్స్ బ్యూటిఫుల్ హాల్ మొత్తం డెకరేషన్ అయిపోయింది మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మమ్మల్ని అట్రాక్ట్ చేసేదంటే ఇవి షార్క్స్ అండ్ ఫిషెస్ అంకుల్ ఎప్పటి నుంచో నడుపుతున్నాడు అక్కడ ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఫోటో 4 మెంబర్స్ బేసిక్గా నేను చూపిస్తున్న రీజన్ ఇది అంతా ఎందుకంటే నా వ్లాగ్స్ దుబాయ్ నుంచి కూడా చూసే వ్యక్తులు ఉన్నారు మా బావ చూస్తాడు దుబాయ్ నుంచి సో మళ్ళీ మా అక్కడ కూడా కేరళలో ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ అట్లా వాళ్ళ మెమరీస్ అలా తాజా చేద్దామని ఒక చిన్న ప్రయత్నం మీకు తెలియదు మేము వీఆర్ స్లోలీ కన్వర్టింగ్ స్కుంటూ నాట్ చెప్తున్నానండి వాళ్ళకి మేము బేసిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం ఫ్రమ్ హైదరాబాదీస్ టు మలయాళీస్ అని నాకు చెప్పడానికి వస్తులే ఎందుకంటే ద హైదరాబాదీ ఇన్ మీ స్టాపింగ్ అంటే నేను కన్వర్ట్ అవుతున్నా అంటే నాలో ఉన్న హైదరాబాద్ చాలా ఫీల్ అవుతున్నాడు సో అదే వీఆర్ స్లోలీ టర్నింగ్ అంటే మనలో గైస్ అండ్ దేర్ యూ కెన్ సీ అనిల్ తయారవుతున్నాడు అనిల్ నీ అంటే లోపల ఏదో ఒకటి నడుస్తుంటుంది బేసిక్గా మన మైండ్లో అంటే హాస్టల్ వెళ్తున్నా లేకపోతే ఏదో ఒక ప్లేస్ వెళ్తున్నా మన మైండ్ అంత ఖాళీగా ఉంటుంది కాబట్టి ఏదో నడుస్తుంటుంది సార్ ఇప్పుడు ఈ టైంలో నీ మైండ్లో ఏం నడుస్తుంది అదే స్పిరిట్ తో అనేది ఈరోజు హాస్టల్కి వెళ్తున్నాడు అదే ఇందాక నేను అదే చెప్పారా అదే చెప్పా సో వాట్స్ యువర్ ఫైనల్ ఫీలింగ్ సినిమా కూడా అయిపోయింది ఓ మేన్ ఇక్కడ ఒక లాస్ట్ కి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా ఉండొచ్చేమో సో లాస్ట్ వరకు ఉండండి మీరు కూడా చూడండి మా ఎమోషనల్ ఎపిసోడ్ సో ఇంకో బకెట్ కూడా ఆడండి మై ఫ్రెండ్స్ కలుద్దాం సో అది అనిల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు ఆటోలో అండ్ ఇదో ఇంకో నింజా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసి నేను వస్తా చలో ఇట్స్ టైమ్ టు గో గైస్ బాయ్ బాయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తా సో ఇట్ లాస్ట్ మేమైతే వచ్చేసినాం చర్చ్ గదిలాపూర్ లొకేషన్ పేరు చర్చ్ గదిలాపూర్ అనమాట అక్కడికి వచ్చేసినాం వీడు హాస్టల్ ఇంకా అనిల్ వాళ్ళు రాలే మనకు తెలుసు కదా నింజా కొట్టాను 10 నిమిషాలు ఉంటాం ఏదైనా సో అట్లా వచ్చేసినాం అదేమో
వాళ్ళ కాలేజ్ ఒకసారి చెప్పండి. సువిశాలమైన కాలేజ్, వావ్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ లాగా ఉంటాయేమో. సో ఈ సువిశాలమైన ప్రాంగణంలో మన అనిల్ 3 ఇయర్స్ సర్వైవ్ అవుతాడా అనేటివి చూద్దాం. సో ఫైనల్ గా అనిల్ ఫామ్ సబ్మిషన్ కూడా అయిపోయింది. అనిల్ అంటే మీ ఫీలింగ్ ఏంటి అనిల్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తుంటే? హ్యాపీ? ఓకే, హ్యాపీ అంటేనే మాకు అర్థమైపోయింది. పదండి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్ వస్తున్నాం అనిల్, ఓన్లీ ఆంటీ వస్తా అన్నారు పైకి, కానీ ఆంటీ కానీ ఓన్లీ బాయ్స్ హాస్టల్ కాబట్టి అది బాయ్స్ కే అంట, కాబట్టి మేము వెళ్తున్నాం పైకి అనిల్ కి ఫైనల్ షిఫ్ట్ ఆఫ్ ఇయర్. అండ్ అక్కడ లేక్ వ్యూ, మనకి లేక్ వ్యూ అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ. అక్కడ లేక్ వ్యూ చాలు ఫ్రెండ్స్, ఇది చాలు 3 ఇయర్స్ గడిపేయడానికి అనిల్ కి. ఇది కళాశాల సినిమా లాగా సబ్ మీద సప్నా రాసుకుంటున్నాను సబ్బు వాడు. ఇప్పుడే మేము అనిల్ని కాలేజ్ లో డ్రాప్ చేసి వచ్చి కూర్చున్నాం. వాడు లంచ్ చేస్తున్నాడు, వస్తాడేమో చూడాలి, వాడి గురించి వెయిట్ చేయాలి. అయితే వాడు వాడు ఫార్మ్స్ గేమ్స్ అంతా సబ్మిట్ చేసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ మేము. చెట్టు నీడ బాగుంది లొకేషన్, అయితే వాడి గురించి వెయిట్ చేస్తాం. వాడు ఇంకా వస్తాడో రాడో. రే అనిల్, రే అనిల్ వచ్చావరా నువ్వు? అదే సేమ్ కర్రీ, స్పైట్ కర్రీ అంతే ఉంటది. అదే సప్ప సప్ప సాంబారు, మిల్జిల్ కర్రీ. ఏదో ఒక డ్రామాటిక్ గా చేయండి కొద్దిగా, నాకు బ్లాగ్ లో వ్యూస్ అన్ని వస్తాయి. యా మీరు అలా చేసినా ప్రాబ్లం లేదు అక్క. ఏమనిపిస్తుంది నీకు పొద్దున్న నుంచి మొత్తం లాస్ట్ నీ హాస్టల్ లా బ్యాగులు పెట్టేంత వరకు నీ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ నీకు కనిపిస్తుందా? లాస్ట్ ఆ డైలాగ్ ఏవా, రేపటి నుంచి అక్క వాళ్ళు చదువుకుంటారు. పొద్దున వినేవి తేడామా ఏ టైమింగ్ వచ్చిందో మాత్రం, అదైతే ర్యాంప్ టైమింగ్. రేపటి నుంచి అక్క వాళ్ళు చదువుకుంటారు, నేను పని చేస్తా, చదువుతూ పని చేస్తా. ఇప్పుడు అనిల్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాం. అంకుల్ మీ స్పందన ఏంటి? నెక్స్ట్ అంకుల్ చెప్పండి. కొత్త ప్రాజెక్ట్, కొత్త యుగంలో అగు అడుగు పెట్టాడు. కొత్త యుగం, ఓకే, కొత్త యుగంలో అగు అడుగు చెప్పక చిన్నక. నో కామెంట్స్ ఆంటీ, ఆంటీ కూడా నో కామెంట్స్. ఆంటీ అక్క బదులు నేను చెప్పేస్తా, అక్క వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆంటీ అక్క వాళ్ళు ఇప్పుడైతే మేము వెళ్ళాల్సిన పరిస్థితి. తనకైతే అన్ని దింపేసిన వాడు పొద్దున ఇంట్లో స్టార్ట్ చేసిన మిషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో దట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఒకవేళ నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి, మస్తలు మర్చిపోకండి. అండ్ టేక్ కేర్, బై రా. రే అనిల్, చెప్పరా హ్యాపీగా ఉండరా?